ప్రతి ఒక్కరూ జనసేన సిద్ధాంతం దేవుడి పట్ల మతం పట్ల కానీ చాలా గౌరవం ఉంటుంది. కాకపోతే అది ఆత్మ ఉన్నతికి వ్యక్తిగత వికాసానికే తప్ప రాజకీయాలకి కాదు. మేము అలాంటి మతపరమైన కులపరమైన ప్రాంతపరమైన రాజకీయాలు మేము చేయం. దానికి కారణం మన కులం కానీ మన రంగు కానీ రూపు కానీ మన చేతుల్లో లేవు. అది ఒక ర్యాండమ్ యాక్సిడెంట్, అలా పుట్టాం అంతే. నేను పొడవుగా ఉన్నానా తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా మన చేతుల్లో లేవు. అది భగవంతుడి సృష్టి, అది దానికి మనం ఏం చేయలేం. కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు రాజకీయాలు చేసినా వాళ్ళు జనసేన పార్టీ ఎదుర్కొంటుంది. జనసేన పార్టీ మీలో నుంచి చూసేది కులాలకి మతాలకి అతీతంగా దేశాన్ని ప్రేమించగలిగే ఒక కొత్త తరం నాయకుల కోసం అన్వేషిస్తుంది. మీకు మీలో చూస్తుంది నా ఆఖరి శ్వాస వరకు ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతాలను నేను విడవను. మీకోసం నేను పోరాటం చేస్తాను. ఈ సిద్ధాంతాల కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమే. ఇంకోసారి చెప్తున్నాను మీ అందరికీ, నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ చెయ్యితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది. దేశానికి ఉపయోగపడే లక్షలాది మంది సామాజిక సేనని, కాకపోతే ఈ సేనకి కత్తులుండవు, ఈ సేనకి కర్రలుండవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అలాంటి సేనను తయారు చేస్తాం. ఏ ఉన్నతమైన ఆశయాల కోసం మన స్వాతంత్ర సమరయోధులు చనిపోయారో, ప్రాణత్యాగాలు చేశారో, జీవితాలని మనకి పణంగా పెట్టారో, వాళ్ళ ఆశయాల కోసం నెరవేర్చడం కోసం ఈ జనసేన పార్టీ పనిచేస్తుంది. జనసేన ఇజంలో ఆఖరిది చాలా కీలకమైనది. ఒక చాప్టర్ ప్రకృతి సమతుల్యత, అంటే దానికి కారణం సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటాయి. ఎందుకంటే యిన్ అండ్ యాంగ్ అంటారు, రాత్రి పగలు మంచి చెడు, ఇవి లేకుండా మనం పుట్టలేము. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటుంది, కాకపోతే మనం చెడుని తగ్గించుకుంటా మంచి వైపు వెళ్తూ ఉండాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే మంచిని వదిలేసి చెడు వైపు వెళ్తూ ఉంటారు, దోచేస్తూ ఉంటారు, ఇలా రాష్ట్రాన్ని విభజిస్తూ ఉంటారు. సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత స్వార్థాన్ని తగ్గించుకొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుని జనసేన పార్టీ గుర్తిస్తుంది. వాళ్ళు మా దగ్గరికి రాకపోయినా సరే మేమే వాళ్ళని గుర్తిస్తాం. కాకపోతే దానికి సమయం పట్టచ్చు. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత, నేను ఏం నమ్ముతానంటే ఎలాంటి వాళ్ళైనా సరే, దానికి ఉదాహరణకి వాల్మీకి లాంటి ఒక బోయ, ఒక అటవికుడు, ఒక కిరాతకుడు మహర్షి అయ్యాడు. అంటే తప్పులు చేసినా కానీ ఒకళ్ళు మారితే మన భారతీయ సమాజం వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటుంది, వాళ్ళని పూజిస్తుంది. నేను అందుకే మన నాయకుల్లో కూడా నేను ఎందుకంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించనంటే ఏమో మారచ్చేమో కదా. సోనియా గాంధీ గారు కూడా మారి మన తెలుగు జాతి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పు, మీ పట్ల మేము చేసిన తప్పు, మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటే ఆ రోజు నేను వాళ్ళని సాధారణంగా గౌరవిస్తాను, ఆహ్వానిస్తాను. కానీ అప్పటిదాకా వాళ్ళకి నా వాళ్ళ పట్ల నా గౌరవం కానీ ఏమి ఉండవు.